బెంగాళ రాజకీయంలో ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే మొన్నటిసారి పార్లమెంటు స్థానాల్లో సాధించినటువంటి సెట్ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది భారతీయ జనతా పార్టీ అదే టైంలో గత అసెంబ్లీతో పోల్చుకుంటే భారీగా పెరిగింది గత అసెంబ్లీ ఎన్నికలలో దానికి వచ్చింది పది పాయింట్ ఐదు శాతం ఓట్లు పది పాయింట్ తొమ్మిది శాతం అనుకుంటుంది అదే సందర్భంలో ఇప్పటికొచ్చేటప్పటికీ అంటే రెండు వేల పద పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మూడు సీట్లు ఆ పార్టీ సాధించిన ఓట్లు పది పాయింట్ ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి మోడీ హవా బెంగాల్లో కూడా పనిచేసింది నలభై రెండు లోక్సభ స్థానాలకు గాను పద్దెనిమిది సీట్లను గెలుచుకుంది దాంతోపాటు రెండు వేల పదహారులో మూడు అసెంబ్లీ సీట్లుగా పరిమితమైనటువంటి పార్టీ మూడేళ్లు తిరిగేటప్పటికీ రాష్ట్ర వ్యాప్త ప్రభావం చూపెట్టి నలభై పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించింది ఇప్పుడు వచ్చేటప్పుడు ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఒక్క శాతంతో డెబ్బై ఏడు సీట్లు గెలుచుకుంది ఆ మూడు శాతం ఓట్లు తగ్గినాయి ఈ మూడు శాతం ఓట్లు అనేవి మోడీ హవా నుంచి అంటే ఇప్పటికీ మోడీ హవా అయితే కొనసాగింది అక్కడ సేమ్ టైం పోలరైజేషన్ సీరియస్గా జరిగింది డెప్త్గా వెళ్తే పోలరైజేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టుల్లో ఒక సెక్షన్ అంటే ఈ హింసని తట్టుకోలేనటువంటి వాళ్ళు మొట్టమొదటిసారి తమ భావజాలాన్ని పక్కన పెట్టి బీజేపీతో జట్టు కట్టారు మన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు పోను మిగిలినటువంటి వాళ్ళు తమ ఐడియాలజీ అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని అంగీకరించలేని మనస్తత్వమే ఉంటుంది వాళ్ళు అలాంటి ఒక ఇరవై ముప్పై శాతం మంది అట్లాగే ఉండిపోయారు ఆయా పార్టీలో అందువల్లనే క్రిందటిసారి వాళ్లే ప్రధాన ప్రతిపక్షమైంది ఇప్పుడు వాళ్ళందరూ మమత వైపుకి వెళ్ళిపోయారు ఇక అంటే ఇక అక్కడ పోలరైజేషన్ అయిపోయింది ఇదర్ మమతా రూట్ ఆర్ బీజేపీ రూట్ అనేటువంటి ఆ పోలరైజేషన్ వల్ల ఈ ఓట్లన్నీ కూడా అటు పక్కకి వెళ్ళడం మమతా బెనర్జీకి వెళ్ళడం వల్లనే మమతకి విజయం అన్నటువంటిది ఖాయమైంది సా అదే ఎక్కువ భారీ మెజార్టీతో గెలవడానికి కారణమైంది గత ఎన్నికల కంటే కూడా మెజార్టీ అధికంగా సాధించింది అక్కడ తుడిచిపెట్టుకుపోయినటువంటిది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ఐడియాలజిస్టులే ఇక ఆయా పార్టీలను నమ్ముకోవడం కంటే కూడా యాంటీ బీజేపీ అంటే ఇటుపక్కగా బెటర్ అన్నటువంటి కోణంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడుతుంది సేమ్ టైం దేశవ్యాప్తంగా ఒక ఇష్యూలో ఏంటంటే బంగ్లాదేశీ వలసదారులు ఒక ఇన్ఫ్లుయన్స్డ్ ఫోర్స్గా తయారయ్యారనడానికి సాక్ష్యం అది దీంట్లో మనం ఈ కోణంలోనే మాట్లాడుకుంటాం అంటే డెప్త్కి పోం ప్రతిసారి కూడా పై పైన కోపం ఉన్నోళ్ళ మీదన ఈ టైప్లోనే ఉండదు కాశ్మీర్లో ఒకప్పుడు ఆ ఏముంది పాపం వాళ్ళు అన్యాయంగా అనవసరంగా మాట్లాడడం కానీ అన్నాం సుదీర్ఘకాలం తర్వాత ఏమైంది అక్కడి నుంచి దేశం మొత్తం అలకల్లోలానికి కారణమైంది మన దేశంలో పుట్టినోడికి మన దేశం మీద ప్రేమ ఉంటుంది పక్క దేశంలో పుట్టినోడికి మన దేశం మీద ప్రేమ ఏమి ఉంటుంది ప్లస్ వాళ్ళ తరపున ఇక్కడ పనిచేసి పెట్టినటువంటిదే దేశంలో వివిధ ప్రాంతాల్లో సృష్టించినటువంటి అలకల్లోలాలు అలాంటి వాళ్ళని వెనక్కి పంపించేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అనుకూల సెక్షన్ వచ్చేటప్పటికి ముప్పై ఏడు అయితే వద్దన్నటువంటి సెక్షన్ ఇక్కడ మిగతాది మమతకి యాడ్ అయినటువంటి పరిస్థితి దాంతోపాటు అంటే వెనక్కి పంపించకూడదు అన్నటువంటి ఒక సీరియస్ సంకేతం కూడా ఇచ్చారు రెండో పక్కన అస్సాంలోనే వెనక్కి పంపించమన్న సంకేతం ఇచ్చారు అస్సాంలో సిఐఏ అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టింది అదే సందర్భంలో అస్సాంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ లోకల్ ప్రజలు ఎక్కువ విక్టిమ్స్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువగానే ఉన్నారు కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ పవర్ ఇచ్చారు ఈ వెనక్కి పోనీయము అన్నందుకు అక్కడ కాంగ్రెస్ని ఓడగొట్టారు అది తేడా ఇక్కడ అక్కడ